శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మౌలిక వసతులు లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నా బార్డరు నాడు నేడు నిధులు నిలిచిపోవడంతో 2 సంవత్సరాల నుండి విద్యార్థులు నరకయాత్ర పడుతున్నారు. ఈ పాఠశాలకు 20 గదులు అవసరమవగా 10 గదులు భవన నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దీంతో 800 మంది పిల్లలు ఉన్న ఈ పాఠశాలలో అందరికీ ఒకేసారి తరగతులు నిర్వహించలేక 7, 9, 10 ఒకరోజు, 6, 8, 10 ఒకరోజు తరగతులు మరొక రోజు నిర్వహించడం జరుగుతుందని సహాయక హెడ్ మాస్టర్ భాస్కర్ మిశ్రా తెలిపారు. ఒక్క 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే రోజు తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. తరగతి గదులు లేక వరండాల పైన దుమ్ము దుడితో తరగతులు నిర్వహించవలసిన పరిస్థితి ఏర్పడింది. మరుగుదొడ్లు కూడా నిర్మించకపోవడంతో పాత మరుగుదొడ్లను వినియోగిస్తున్నారు. త్రాగునీరు, మినరల్ వాటర్ కాకుండా సాధారణ నీటిని వాడుతున్నారు. ఈ మధ్య చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. హై స్కూల్ పేరు గవర్నమెంట్ హై స్కూల్ పాతపట్నము. ఇక్కడ టోటల్ స్ట్రెంత్ 830 మెంబర్స్. నెక్స్ట్ టోటల్ మీడియంస్, 3 మీడియంస్. మాకు ఇక్కడ టోటల్ 26 రూమ్స్ కావాలి. ప్రజెంట్ 10 రూమ్స్ మాత్రమే వాడుకలో ఉన్నాయి. దీనివల్ల రోజు తప్పింది రోజు క్లాసులు మెయింటైన్ చేస్తున్నారు. ఒకరోజు 6, 8, 10, ఇంకో రోజు 7, 9, 10 మెయింటైన్ చేస్తున్నారు. ఒక 10th క్లాస్ మాత్రమే రెగ్యులర్గా ఉంది. రూమ్ సర్దుబాటు అవ్వకపోవడం వల్ల 6th, 8th, 7th ఈ క్లాసెస్ని, 9th క్లాసెస్ని రోజు తప్పింది రోజు పెట్టవలసి వస్తుంది. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు రోజు తప్పింది రోజు క్లాసుల వల్ల. నెక్స్ట్ రూమ్స్ సరిగ్గా ఉండకపోవడం వల్ల వరండా ఉన్ను, నెక్స్ట్ సెల్లారు వాడవలసి వస్తుంది. పిల్లలు దుమ్ము దూల్లో ఉంటున్నారు. వాటర్ కింద వాటర్ మెయింటెనెన్స్ కూడా కొంచెం కష్టంగా ఉంది. నెక్స్ట్ బిల్డింగ్ శాంక్షన్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు పూర్తి పనులు అవ్వలేదు. గత 2 సంవత్సరాల నుంచి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ స్ట్రెంత్ ఉండడము, తక్కువ రూమ్స్ ఉండడం వల్ల మా స్కూల్కి చాలా ఇబ్బందిగా ఉంది. అధికారులు ఎవరైనా సరే దీన్ని స్పందించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు హెచ్ఎం గారు స్కూల్కి రాలేదు కాబట్టి నేను ఇక్కడ ఇన్ఛార్జిగా వీళ్ళని నిర్వహిస్తున్నాను. ఈ స్కూల్లో గవర్నమెంట్ హై స్కూల్ పాతపట్నం 800కి పైన పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. సుమారు 25 రూమ్లు మనకి అవైలబుల్తో ఉంటే మేము చక్కగా చదువు చెప్పగలము. కానీ ఇక్కడ చాలా తక్కువ రూమ్లు ఉండడం వల్ల పిల్లలకి పాఠాలు చెప్పడం చాలా ఇబ్బందిగా మారింది. చాలామంది ఈ వారండాల్లో కూర్చొని చదువుతున్నారు. అలాగే టాయిలెట్స్ సంగతి కూడా, టాయిలెట్స్ పూర్తిగా లేవు. అలాగే బ్లాక్ బోర్డ్స్, టాయిలెట్స్ అన్నీ కూడా మనకి అరకొరగా ఉన్నాయి. ఈ రూములు లేకపోవడం వల్ల మేము ఆల్టర్నేట్ డేస్లో స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. అంటే 7th, 9th, 10th ఒకరోజు, 8th, 6th, 8th, 10th ఒకరోజు అలాగా మేము క్లాసులు నిర్వహిస్తున్నాము. పిల్లలకి సరిగ్గా పాఠాలు చెప్పలేకపోతున్నాము. ఈ బిల్డింగ్ నాబార్డు కింద 10 బిల్డింగ్లు శాంక్షన్ అయ్యాయి. కానీ బిల్లులు చెల్లించకపోవడం వల్ల, బిల్లులు శాంక్షన్ అవ్వకపోవడం వల్ల ఇక్కడ ఈ పనులు ఆపేశారు. మాకు ఇక్కడ క్లాసు నింపడం చాలా కష్టంగా మారింది. ప్రభుత్వం వారు దయంతి ఈ బిల్డింగ్ త్వరగా పూర్తి అయ్యేలా కృషి చేస్తే మనం ఇక్కడ పిల్లలకి సరిగ్గా వాళ్ళకి న్యాయం చేయగలమని నేను ప్రభుత్వం వారి దగ్గర విజ్ఞప్తి చేస్తున్నాను.